హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే సినిమా దసరా. రివ్యూ ఇవ్వబోయే ముందు ఒక చిన్న కాషన్, నాకు డైరెక్టర్కి కాస్ట్కి ఎలాంటి గొడవలు లేవు, సో నేనేం చెప్పినా నా పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించిందే చెప్పాను. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఐ మీన్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి హైప్ వేరే లెవెల్లో ఉంది. టీజర్ వచ్చాక ఆ లాస్ట్ షార్ట్ చూశాక అబ్బో ఇంటూ 100 అయిపోయింది. ట్రైలర్ అంటారా, అంతగా ఇంప్రెస్ చేయకపోయినా మూవీ పోస్టర్స్ అయితే మామూలుగా లేవు, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇంకా రివ్యూ విషయానికి వస్తే సినిమా నాకు బాగానే అనిపించింది. హిట్ సినిమా అని చెప్పను కానీ పర్లేదు, థియేటర్ మెటీరియల్ పక్క చూస్తే థియేటర్లో చూడండి, నచ్చుతుంది. ఏంటి అంత హైప్ ఉన్న సినిమా, అందరికీ నచ్చిన సినిమా పర్లేదని చెప్పి వదిలేశాడు అంటారా, చెప్తా ఆగండి. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి డీటెయిల్డ్ రివ్యూస్ని మీకోసం ఎన్నో తీసుకొస్తా. కథ విషయానికి వస్తే టీజర్లో చెప్పినట్టుగానే తాగడం ఒక వ్యసనం, సారీ అలవాటు పడిన సాంప్రదాయంగా మారిన ఒక ఊళ్ళో జరిగే కథ. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, కానీ మిగతాది మీరు థియేటర్లోనే చూడండి. ఇంకా కాన్ఫ్లిక్ట్ని బేస్ చేసుకుని ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే స్టోరీలో మెయిన్ పాయింట్స్కి ట్రిగ్గర్ అయ్యేలా చేస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా, రొటీన్ మాస్ మసాలా టెంప్లెట్తోనే నడుస్తుంది. సెకండ్ హాఫ్లో ఇది బాగుంది అని చెప్పుకోవడానికి పెద్దగా లేకపోయినా క్లైమాక్స్ ఈజ్ మైండ్ బ్లోయింగ్ థింగ్, గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సాయి కుమార్ సముద్రఖాని కాస్ట్లో పెట్టుకున్న పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పి అనిపించింది. నాని అయితే 100కి 200% ఇచ్చేశారు భయ్యా, నో వర్డ్స్. అసలు కీర్తి సురేష్ కూడా ఉన్నంతలో బాగానే చేసింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదనిపించాయి. ఇంకా విలన్ క్యారెక్టర్ అయితే పెద్దగా వాడుకోలేదనిపించింది. ఇందాక చెప్పా కదా రొటీన్ టెంప్లెట్ అని, అది విలన్ క్యారెక్టర్ దగ్గరే. పర్ఫార్మెన్స్లో ఇరగదీసేసింది ఎవరంటే నానినే అండి. క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఒక పాయింట్లో యాక్టింగ్ చూసి భయం వేసింది నాకు. అంత స్క్రీన్లో నట విశ్వరూపం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు. అసలు నాకున్న ఇంకో చిన్న కంప్లైంట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. ఓకే ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది, సెకండ్ హాఫే కాస్త డల్ అయిపోతుంది ఆ స్క్రీన్ ప్లే వల్ల. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్స్ అదిరిపోయినాయి. ఎడిటింగ్ కూడా బాగుంది, డైరెక్షన్లో కొన్ని సీన్స్ దగ్గర కొంచెం ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ ఓవరాల్గా ఓకే. మ్యూజిక్ అండ్ బీజియం ఎక్సలెంట్ ఉంటాయి. మొత్తానికి చూడొచ్చా అంటే చూస్తే థియేటర్లో చూడండి, ఎందుకంటే ఇది పక్కా థియేటర్ మెటీరియల్, ఆర్ఎల్స్ తర్వాత ఒటీటీకి వచ్చాక రిగ్రెట్ అవుతారు. మొత్తానికి అదండి రివ్యూ. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు అనిపించిన ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.